హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటో గుర్తొచ్చిందా అండి? ఏంటో ఐడియా ఉందా ఈ ఆకును ఏమంటారో? దీన్ని బచ్చలాక్ అని పిలుస్తారు తెలుగులో. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. ఇంగ్లీష్లో మనం మలబార్ స్పినాచ్ అంటాము. దీని నుంచి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి వీటితో కూడా మనం అప్పుడప్పుడు ఇంటెక్ ఏదో ఒకవేళ తీసుకుంటే మంచిది అని దీంతో చట్నీ చేద్దామని ఇవాళ డిసైడ్ అయిపోయాను. కాబట్టి ఈ చట్నీ ఎలా చేయాలో దాని ప్రొసీజర్ మీతో షేర్ చేద్దామని వీడియో తీస్తున్నాను. ముందుగా మనం ఈ కొంచెం ఆకులు లీవ్స్ కలెక్ట్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకుందాము. తర్వాత పచ్చడి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనము దీని ప్రొసీజర్ చూద్దాము. పెద్ద పెద్ద ఆకులు ఉంటే ఇలా కొంచెం కట్ చేసుకోవచ్చు కూడా, లేదంటే యాజ్ ఇట్ ఈస్ వేసేయచ్చు. ముందుగా ఒక పాన్ తీసుకుని హీట్ అయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, మనకి ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు. నేను 5 to 6 రెడ్ చిల్లీస్ వేసాను. మనం తీసుకునే ఆకు లీఫ్ క్వాంటిటీని బట్టి చిల్లీస్ తీసుకోవాలి. అలాగే ధనియాలు కొన్ని, జీలకర్ర కొంచెం వేసుకుంటున్నాను కొంచెం. అది వేసుకుని ఇదంతా ప్రాసెస్ సిమ్లోనే చేసుకోవాలి, లేదంటే మాడిపోతుందండి. బ్లాక్గా అయిపోతే టేస్ట్ బాగోదు, చేంజ్ అయిపోతుంది. లాస్ట్కి దించే ముందు గార్లిక్ క్లోవ్స్ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం చింతపండు యాడ్ చేయాలి. చాలా కొంచెం చూస్తున్నారు కదా, ఒక 1 ఇంచ్ చింతపండు సరిపోతుంది. అది యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని పొడి చేసి పెట్టుకోవాలి. ఈలోపు సేమ్ ప్యాన్లోనే నేను ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని, బచ్చలాక్ ఉంది కదా స్పినాచ్, మలబార్ స్పినాచ్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది తీసుకుని యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేయాలండి. వేసుకుని మూత పెట్టుకుని ఒక 4 to 5 మినిట్స్ బాయిల్ అయిపోతే అవి సాఫ్ట్ అయిపోతాయి. చూడండి ఇలా ఒకసారి తిప్పేశాక మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి 4 to 5 మినిట్స్. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో సేమ్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే వేసుకుని గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుందండి. ఇది వేడి వేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది, రోటీస్లో కూడా తినచ్చు. చూడండి ఇలా చల్లారింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బచ్చలాక్ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా హెల్దీ కూడా, ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.